అపరాధ పరిశోధన సాహిత్యంలో మేటి రచయిత మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ఉత్కంఠ భరితమైన షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో ఎ బుల్లెట్ ఫర్ షాడో రెండవ భాగం. సార్, మీల్స్ చేయరా? వెనుక నుంచి పిలిచాడు హోటల్ ఓనర్. హెల్ విత్ ది మీల్స్, నువ్వే తిని నా అకౌంట్లో ఖర్చు రాసుకో. అడుక్కు రెండు మెట్ల చొప్పున వరండా మెట్లు దిగి వీధిలోకి పరుగుతీస్తూ భుజం మీది నుంచి సమాధానమిచ్చాడు షాడో. వీధి చివరిగా కనిపించింది ఒక టాక్సీ. దాంట్లో కూర్చొని బరియల్ గ్రౌండ్ అడ్రస్ చెప్పాడు. దారికి అడ్డు వస్తున్న ఆఫ్రికన్ సుందరీమణులను హారన్తో అదరగొట్టి ఏడిపిస్తూ టాక్సీని వేగంగా నడుపుతున్నాడు డ్రైవర్. అదే మరో సమయంలో అయితే అతని వినోదంలో పాలు పంచుకొని ఉండేవాడు షాడో. ఇప్పుడు అతని మనసు సుడిగుండంలా పరిభ్రమిస్తోంది. హిప్పీ శరీరాన్ని బరియల్ గ్రౌండ్లో వదిలి వచ్చే ముందు తను అతన్ని అతని దుస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అప్పుడు తనకు కనిపించని కాగితాలు ఇప్పుడు బరియల్ గ్రౌండ్ వాళ్లకు కనిపించటమేమిటి? 8 నిమిషాల్లో బరియల్ గ్రౌండ్ని సమీపించింది టాక్సీ. దాంట్లో నుంచి క్రిందికి దిగుతున్న షాడోని చూసి ఆశ్చర్యంగా తల ఎగరవేశాడు అక్కడ ఉన్న అధికారి. మీరెందుకొచ్చారు సార్? మేం చూసుకుంటామని చెప్పాను కదా. మీ ఫ్రెండ్ని ఇందాకనే బరీ చేసేశాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు కూర్చోమని కుర్చీ చూపిస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని దగ్గర మీకు కనిపించిన కాగితాలేవి? ఆ కుర్చీని చూడనట్లే అడిగాడు షాడో. వాట్ డూ యూ మీన్? కాగితాలేమిటి? అయోమయంగా అడిగాడు ఆ అధికారి. కొరడా పెట్టి కొట్టినట్లు ఉలిక్కిపడి వెనుకంజ వేశాడు షాడో. ఇందాక నాకు ఫోన్ చేసిందెవరు? నా ఫ్రెండ్ దుస్తుల్లో ఏవో కాగితాలు దొరికాయని. మీరు పొరబడుతున్నారు, అటువంటిదేమీ జరగలేదు. ఎవరో కావాలని మిమ్మల్ని ట్రిక్ చేశారు. అతని మాటలు పూర్తి కాకముందే గిర్రున వెనుతిరిగి బయటకు పరుగుతీశాడు షాడో. అప్పుడే కదలబోతున్నది అతను ఎక్కివచ్చిన టాక్సీ. రెండంగల్లో దాన్ని సమీపించి ఫ్రంట్ సీట్లోకి దూకుతూ హోటల్ అడ్రస్ చెప్పాడు. ఈసారి 5 నిమిషాల్లోనే బయలుదేరిన ప్రదేశాన్ని చేరుకుంది టాక్సీ. అది ఆగకముందే వాలెట్ తెరిచి ఒక నోటును డ్రైవర్ మీదికి విసిరాడు షాడో. డోర్ తెరుచుకొని క్రిందికి దూకి సరాసరి తన ఒంటి కట్టేసి ఉన్న ఖాళీ స్థలంలోకి పరుగుతీశాడు. యథార్థమైంది అతని అనుమానం. తీరికగా పడుకొని హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాల్సిన అతని ముసలి ఒంటి మాయమైపోయింది అక్కడ్నుంచి. పిడికిళ్లు బిగించి పళ్ళు కొరుకుతూ హోటల్లోకి వచ్చిన షాడోని చూసి ఆదుర్దాగా కుర్చీలో నుంచి లేచాడు హోటల్ ఓనర్. టర్నర్ అనే రైటర్ నీకు తెలుసా? అతను ఇదే హోటల్లో బస్ చేశాడా? ప్రశ్నించాడు షాడో. అతనా? ఆఫ్రికా వాతావరణం పెట్టి నవల రాస్తానని నెల రోజుల నుంచి మా ప్రాణాలు తీస్తున్న ఇంగ్లీష్ దేశస్థుడే కదా. పై అంతస్తులో 32 రూమ్, గబగబ అన్నాడు హోటల్ ఓనర్. వెంటనే మెట్ల వైపు పరుగుతీశాడు షాడో. మెట్లెక్కి అతను పై అంతస్తులో అడుగు పెడుతుండగానే నవ్వుతూ ఎదురయ్యాడు టర్నర్. వెల్ వెల్ మిస్టర్ రాజు, మీ కథ నాకు చెప్పాలని నిర్ణయించుకున్నారా అన్నాడు. అంతకుముందు దెబ్బలు తిన్న సంగతి అసలు జ్ఞాపకం లేనట్లు తమాయించుకున్నాడు షాడో. హృదయాన్ని ఆవరించుకున్న కోపాన్ని అతి ప్రయత్నం మీద అణిచిపెట్టుకుని చిరునవ్వు నవ్వాడు. మీరు నాతో కోఆపరేట్ చేయటం చాలా బాగుంటుంది మిస్టర్ రాజు. నా మాట వినకపోతే లేనిపోని చిక్కులు ఎదురుకావచ్చు. అతని మనసులో చెలరేగుతున్న భావాలను గ్రహించలేక హ్యాపీగా అన్నాడు టర్నర్. యూఆర్ కరెక్ట్ మై ఫ్రెండ్. మిమ్మల్ని అనవసరంగా కొట్టినందుకు ఫలితం వెంటనే కనిపించింది. అర్జెంటుగా ప్రయాణం చేయాలన్న కోరికతో ఒక ఒంటెను కొన్నాను, ఇప్పుడది మాయమైపోయింది నవ్వుతూ చెప్పాడు షాడో. వెరీ బ్యాడ్. నాకు మీ కథ చెప్తానని ప్రామిస్ చేయండి. మీకు ఇంకో ఒంటెను చూసి పెడతాను. దానికి ఒకే ఒక కన్ను ఉంటుందా? తోక సగం తెగిపోయి కనిపిస్తుందా అడిగాడు షాడో. వస్తున్న నవ్వును బిగబట్టుకుంటూ తల ఊపాడు టర్నర్. ఆల్ రైట్, ముందు ఒంటెను చూపించు, తర్వాత నా కథ నీకు తెలుస్తుంది. ప్రామిస్? ఎస్ ప్రామిస్. కులాసాగా విజిల్ వేస్తూ మెట్లు దిగి హోటల్ బయటికి దారితీశాడు టర్నర్. ఒక వీధిని క్రాస్ చేసి పెద్ద ఖాళీ స్థలంలోకి షాడోని తీసుకుపోయాడు.
ఆ ఖాళీ స్థలంలో ఒకే ఒక చెట్టు ఉంది. క్రింద పడుకుని నోటికి దగ్గరగా ఉన్న గడ్డి పరకల్ని కొరుకుతూ బాగా ఉన్న కంటిని తెరిచి సీరియస్గా షాడో వంక చూసింది అతని ముసలి ఒంటె. కుడి చేతిని ప్యాంటుకేసి రాసి పిడికిలి బిగించాడు షాడో. అదుగో నేను చెప్పిన ఒంటె, ఇక మీ కథ చెప్పండి అంటూ అతని వైపు తిరిగాడు టర్నర్. కంటికి కనిపించినంత వేగంగా కదిలింది షాడో పిడికిలి. కెవ్వున అరిచి ఒంటె మీదుగా పోయి అవతల పడ్డాడు టర్నర్. నీకు సంబంధించని విషయాల్లో తలదూరిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలియజెప్పే కథ ఇది. మంచి క్యారెక్టర్లను పెట్టి చక్కటి భాషను ఉపయోగించి అందరికీ నచ్చేలా వ్రాసుకో. గుడ్ బై మై ఫ్రెండ్ అంటూ లాగిపెట్టి ఒంటను తన్నాడు షాడో. గుండెలు అదిరేలా శబ్దం చేస్తూ లేచిందది. చెట్టుకు కట్టి ఉన్న త్రాటిని తెంపుకొని అతివేగంగా పరుగు ప్రారంభించింది. ఎగిరి దాని మూపురాల మీద కూర్చున్నాడు షాడో. క్రింద పడిన టర్నర్ లేచి నిలబడేలోగా ఖాళీ స్థలాన్ని క్రాస్ చేసి ఎడారి వైపు ప్రయాణం ప్రారంభించాడు. చూస్తుండగానే పడమటి దిశకు పోయి కంటి ముందు నుంచి మాయమైపోయాడు సూర్యుడు. వెంటనే విపరీతమైన మార్పు వచ్చింది ఎడారి వాతావరణంలో. పగలంతా సెగులు పొగలు కక్కిన ఇసుక దిబ్బల్ని ఎముకలు కొరికే చలిగాలులు ఆలింగనం చేసుకోవటం ప్రారంభించాయి. పగలంతా కలుగుల క్రింద ఇసుక గుట్టల వెనక తలదాచుకున్న ఎడారి జీవులన్నీ ఒకటొకటిగా బయటకి రావటం ప్రారంభించాయి. పెద్ద పెద్ద అడుగులతో అతివేగంగా ప్రయాణిస్తున్నది షాడో అధివసించి ఉన్న ఒంటె. ఉన్నట్టుండి దాని దారికి అడ్డు వచ్చింది 12 అడుగుల పొడవున్న ఎడారి త్రాచు. దాని బుసను విన్న మరుక్షణం వికృతంగా అరుస్తూ వెనక కాళ్ల మీద లేచింది ఉంటె. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించటంలో నిమగ్నుడై ఉన్న షాడో అదిరిపడి దాని మెడను కౌగలించుకున్నాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. గిర్రున వెనుతిరిగి రెట్టించిన వేగంతో పరుగు ప్రారంభించింది అతని వాహనం. ఆ కదలికకు బ్యాలెన్స్ తప్పి తల్లక్రిందులుగా ఇసుకలో పడ్డాడు షాడో. లేచి నిలబడేసరికి ఒక ఇసుక దిబ్బ చాటుకుపోయి దృష్టిపథం నుంచి దూరమైపోయింది ఉంటే. పళ్ళు కొరికి పిడికిళ్లు బిగిస్తూ నిస్సహాయంగా చుట్టూ చూశాడు షాడో. ఒంటెను అనుసరించి పట్టుకోవటం అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది చేజారిపోయినట్టే లెక్క. పడగ విప్పి నాలుకల్ని విరజాస్తున్నది దారిలో చుట్టలు చుట్టుకుని ఉన్న ఎడారి త్రాచు. షాడో దృష్టి తన మీదకి ప్రసరించగానే పడగను మరో మూరెడు ఎత్తుకు ఎత్తి మరింత పెద్దగా కొట్టింది బుస. చటుక్కున వెనక్కి జరిగాడు షాడో. ఆల్ రైట్ యు బ్లడీ బాస్టర్డ్, ఈసారికి గెలుపు నీదే అనుకుంటూ దారి మార్చుకుని ముందుకు అడుగులు వేశాడు. వేగంగా నడవటం ప్రారంభించాయి అతని రిస్ట్ వాచ్లోని ముళ్ళు. అంతకన్నా వేగంగా కదిలింది కాలం. అర్ధరాత్రి అవుతుండగా ఇసుక దిబ్బల మధ్య అడుగులు వేస్తున్న షాడో కంటి ముందు ప్రత్యక్షమయ్యాయి పర్వతాల మాదిరి ఎత్తుగా ఉన్న తలలు. హిప్పీ చెప్పిన టైంకు ఆ గుట్టల్ని చేరుకోగలనో లేదో అని కలవరపడుతున్న షాడో గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగిపోయినట్లు అయింది. అప్పటికీ 11:45 సూచిస్తోంది అతని రిస్ట్ వాచ్. ప్యాంటు జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటికి తీస్తూ ఆ గుట్టల దగ్గరికి పోయాడు షాడో. సిగరెట్ వెలిగించుకుంటుండగా గుట్టల ప్రక్కన కనిపించింది తళుక్కుమన్న మెరుపు. అతని లైటర్ వెలుగు ఏదో ఇనుప వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అవ్వటం మూలంగా వచ్చిన మెరుపు అది. చటుక్కున ఇసుకలో మోకరించాడు షాడో. అంతవరకు కామ్గా ఉన్న అతని 6th sense డేంజర్ సిగ్నల్స్ పంపటం ప్రారంభించింది. వెనక ముందు చూసుకోకుండా గుడ్డిగా ఆ గుట్టల దగ్గరికి వచ్చినందుకు తనని తానే నిందించుకుంటూ పాములా ముందుకు ప్రాకాడు షాడో. 2 గజాల దూరం కూడా పోకముందే పిశాచాల మాదిరి అతని ముందు ప్రత్యక్షమయ్యారు 4 దృఢకాయలు. వెంటనే రివాల్వర్ మీద చెయ్యి వేసి ప్రక్కకు దొర్లాడు షాడో. శత్రువులం కాదు మిస్టర్, స్నేహితులం. కరీబాగూడెపు మనుషుల్ని కలుసుకోవటానికి వచ్చే సిఐడివి నువ్వేనా? కుడి చేతిని పైకెత్తుతూ అడిగాడు వారిలో ఒక వ్యక్తి. రివాల్వర్ మీద నుంచి చెయ్యి తీయకుండా మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. చీకటి మూలకంగా వారి ముఖాలు సరిగ్గా కనిపించటం లేదు. వారి వదనాల్లో ప్రతిఫలిస్తున్న భావాల్ని చదవటం సాధ్యం కావటం లేదు. మీరెవరు?
కళ్ళు చిట్లించుకొని చూస్తూ అడిగాడు వారిని. కరీబాగూడెం నుంచి వచ్చాం, నిన్ను గూడానికి తీసుకుపోతాం, సమాధానమిచ్చాడు వారిలో ఇంకో దృఢకాయుడు. విమానమెక్కిన తర్వాత నుంచి మూడవసారి కులకర్ణి గారిని ఆయన చేసిన అరేంజ్మెంట్లను వరుసపెట్టి నిందించుకున్నాడు షాడో. డేంజర్ సిగ్నల్స్ పంపటం మానలేదు అతని సిక్స్త్ సెన్స్. ఎదురుగా నిలబడి ఉన్న వారిని చూస్తుంటే తేళ్లను చూసినట్లు జలధరిస్తుంది అతని శరీరం. అయినా శత్రువులు కాదు వాళ్ళు, స్నేహితులమని చెబుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి? ఏమైతే అది అయ్యింది లెమ్మన్న నిశ్చయానికి వచ్చి రివాల్వర్ మీది చేతిని కిందికి దించుతూ అడిగాడు. ముందుగా అనుకున్నదే, నిన్ను గూడానికి తీసుకుపోతాం అంటూ పక్కకు తిరిగి ఇసుక గుట్టల మధ్యగా ప్రయాణం ప్రారంభించారు అందరూ. సిగరెట్ ప్యాకెట్లో ఉన్న ఆఖరి సిగరెట్ను వెలిగించుకుంటూ వారిని అనుసరించాడు షాడో. 2 మైళ్ల దూరం కూడా ప్రయాణించకముందే విచిత్రమైన మార్పులు కనిపించటం ప్రారంభించాయి కల్హారీ డెసర్ట్లో. ఇసుక నేల మధ్యలో ఎర్రటి రాతి గుట్టలు ప్రత్యక్షమవుతున్నాయి. బాకుల్లాంటి ముళ్ళు కలిగి ఉండే రక్కిస పొదలు దారికి అడ్డు తగలటం మొదలుపెట్టాయి. ఉండుండి వినవస్తున్నాయి ఎడారి మృగాల అరుపులు. ఇంకెంత దూరం పోవాలి? చొక్కాను పట్టుకున్న ఒక రక్కిస పొదకు దూరంగా జరుగుతూ ముందున్న దృఢకాయుణ్ణి ప్రశ్నించాడు షాడో. ఇంకెంతో దూరం పోవాల్సిన అవసరం లేదు, మనం చేరుకోవాల్సిన ప్రదేశం ఇదే అంటూ గిరుక్కున వెనుతిరిగి షాడో మీదికి లంఘించాడతను. మెరుపులా తల ఉంచి అతని పిడికిలిపోటు నుంచి తప్పించుకున్నాడు షాడో. అదే సమయంలో ఒక పొద చుట్టూ తిరిగి వెనుక నుంచి వచ్చి అతన్ని కమ్ముకున్నారు మిగిలిన ముగ్గురు. అంతకుముందు షాడో లైటర్ వెలుగుపడి తళతళమన్నాయి వారి చేతుల్లోని గన్రగొడ్డల్లో. ఇప్పుడు లైటర్ సహాయం అవసరం లేకుండానే తళతళలాడుతూ లేచాయి అతని మీదికి. తొడచరిచి నేల మీదికి వంగాడు షాడో. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని బలంగా వెనక్కి విసిరాడు తన ఎడమకాలును. బాధగా మూలిగి ప్రక్కగా తూలాడొక వ్యక్తి. మరుక్షణం అతని గుండెల్లో దిగబడ్డాయి బాకుల్లాంటి రక్కిసముళ్ళు. కెవ్వున అరిచి చేతిలోని గొడ్డలని క్రిందికి వదిలేశాడతను. వెంటనే అటు దూకి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు షాడో. ఆకాశం బ్రద్దలైపోయేలా అరుస్తూ అతని మీదికి జంప్ చేశారు మిగిలిన ముగ్గురు. ఎడమ చేత్తో ఒక గొడ్డలిని అడ్డుకుని కుడి చేత్తో మరొక గొడ్డల మీద కొట్టాడు షాడో. టంగ్మని వినవచ్చింది శబ్దం. దృఢకాయుడి గొడ్డలి గింగిరాలు తిరుగుతూ పోయి ఒక పొదలో పడింది. క్రిందికి దిగిన తన గొడ్డల్ని అదే ఊపులో పైకి లేపాడు షాడో. బొడ్డు దగ్గర్నుంచి రొమ్ముల వరకు రెండుగా చీలింది రెండవ దృఢకాయుడి శరీరం. వెచ్చటి రక్తం పిచ్చికారిలో నుంచి విరచిమ్మబడినట్లు వెలుపలికి దూసుకుపోయింది. చేతిలోని గొడ్డలి వదిలి రెండు చేతులతోనూ చీలిన ఉదర భాగాన్ని నొక్కి పట్టుకుంటూ నేల కూలిపోయాడు దృఢకాయుడు. అతను ఏమైనాడో కూడా చూడకుండా మిగిలిన ఇద్దరి మీదికి లంఘించాడు షాడో. ఉన్నట్లుండి వెనుతిరిగారు వారిద్దరూ. చేతిలోని గొడ్డల్ని గిరగిరా తిప్పి బలంగా విసిరాడు షాడో. తాటిపండు పడినట్లు తెగి నేల వాలిందొక వ్యక్తి తల. షాడో ఆ ప్రదేశాన్ని సమీపించేసరికి చీకట్లలో కలిసిపోయాడు 4వ దృఢకాయుడు. క్రిందపడిన గొడ్డలిని అందుకుని వెనక్కి వచ్చాడు షాడో. అంతవరకు బాధగా మూలుగుతున్న మొదటి దృఢకాయుణ్ణి రక్కిస పొదల మీద నుంచి ఇవతలికి లాగే ప్రయత్నం చేశాడు. 2 క్షణాల తరువాత తెలిసింది ఆ ప్రయత్నం అనవసరమని. బాకుల్లాంటి ముళ్ళు ఆ వ్యక్తి ప్రాణాల్ని బలిపుచ్చుకున్నాయి. మెడ కోయబడిన కోడిలా షాడో చేతుల్లో వ్రేలాడబడిపోయింది అతని శరీరం. అసహ్యంగా నొసలు విరుస్తూ అతన్ని క్రిందకి వదిలి వెనుతిరిగాడు షాడో. 2 గంటలు సూచిస్తుంది అతని రిస్ట్ వాచ్. ఇసుక గుట్టల దగ్గర ఉండవలసిన టైం దాటిపోయింది. కరీబాగూడెం నుంచి వచ్చేది ఎవరో గాని వచ్చి ఎదురుతెన్నులు చూసి వెనుతిరిగైనా ఉండాలి, లేదా అతను దారి మధ్యలోనే తన కోసం మాటువేసిన దృఢకాయల చేతిలో హతమారి ఉండాలి. పోటెత్తిన సముద్రంలా ఉప్పొంగి వస్తున్న ఆలోచనలను అతి బలవంతంగా అణగద్రొక్కుని వేగంగా అడుగులు వేయటం ప్రారంభించాడు షాడో. 3 గంటలు కావస్తుండగా మరోసారి అతని కంటి ముందు ప్రత్యక్షమయ్యాయి ఇసుక గుట్టలు.
వాటి మధ్య ఉన్న చిన్న సందులో ఒక చితుకుల మంట వెలుగుతుంది. దాన్ని చూడగానే నిశ్శబ్దంగా నేలవాలిపోయాడు షాడో. మోచేతుల మీద ప్రాకుతూ అడుగడుగు చొప్పున ముందుకు జరిగి సాధ్యమైనంత దగ్గరలోకి పోయాడు. చితుకుల మంట ముందు కూర్చుని ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి. మోకాళ్ల మీద తల ఆనించుకుని మంటల్లోకి చూస్తున్నాడు. చప్పుడు కాకుండా అతని వెనక్కి చేరుకున్నాడు షాడో. బూటు ప్రక్కన బిగించి ఉన్న డాగర్ నెత్తుతూ హూ ఆర్ యు మిస్టర్ అని ప్రశ్నించాడు. ఉలిక్కిపడి వెనుతిరిగాడు ఆ వ్యక్తి. డాగర్ని పైకెత్తి ఉన్న షాడోని చూడగానే రాజు అని పెద్దగా అరిచి ఒక్కసారిగా మీద పడ్డాడు. మీద పడుతున్న సమయంలో గాని అర్థం చేసుకోలేకపోయాడు షాడో. మై గాడ్ కెటీనా, నువ్వెలా వచ్చావు ఇక్కడికి? ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగాడు ఆమెను గాఢంగా కౌగలించుకొని. గమనిక: జాంబేసి అరణ్యాలలో జారిపోయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ కోసం అన్వేషణ ప్రారంభించిన సమయంలో షాడోకు గైడ్గా వ్యవహరించింది కెటీనా. ఆ అడ్వెంచర్ కార్నివల్ ఫర్ కిల్లర్స్లో వివరించబడింది. నీకోసమే నువ్వెదురుచూస్తున్న ఖరీబా గూడెపు మనిషిని నేనే. నా తండ్రి గూడెపు నాయకుడికి మంత్రిలాంటివాడు. అతని మెడ చుట్టూ చేతులను చుట్టి ఆనందంగా నవ్వుతూ చెప్పింది కెటీనా. ఆల్ రైట్ బేబీ, ఇప్పటికి వ్యవహారం ఒక దారికొచ్చింది. ఇప్పుడు చెప్పు, అసలు సంగతేంటి? ఆమె చేతుల్ని విడదీస్తూ అడిగాడు షాడో. ఈ కలహారి ఎడారిలో ఉన్న జాతులన్నింటిలోకి అద్భుతమైంది మా ఖరీబా జాతి. చితుకుల మంట ముందు మోకరించి కూర్చుంటూ ప్రారంభించింది కెటీనా. సిగరెట్ కోసం ప్యాంటు జోబులో చెయ్యి పెట్టి వెంటనే వెనక్కు లాక్కున్నాడు షాడో. ఎప్పుడో అయిపోయాయి సిగరెట్లు. వాటిని కొనుక్కునే వ్యవధి కూడా లేకుండా చేసిన టర్నర్ని ఏం చేస్తే బాగుంటుంది? ధైర్యంలో మా ఖరీబా జాతిని మించిన జాతి కూడా ఈ కల్హారి ఎడారిలో లేదు రాజు. స్వతహాగా అమాయకులు మావాళ్లందరూ. గూడెపు నాయకుడి మాటను, గూడెపు మంత్రగాడి ఆజ్ఞను జవదాటరు. అటువంటి మా వీరుల్ని తన మంత్రాల పేరు చెప్పి రెచ్చగొడుతున్నాడు మా గూడెపు మంత్రగాడు మొజాంబో. నాగరిక ప్రపంచం మాకు ఏవేవో అన్యాయాలు చేసిందని చెప్పి పగ తీర్చుకునే మార్గాన్ని బోధిస్తున్నాడు అంటూ ఆగింది కెటీనా. మరి మీ నాయకుడేం చేస్తున్నాడు? ప్రశ్నించాడు షాడో. మంత్రగాడి మాటలకు నాయకుడు ఎదురు చెప్పకూడదు. పోనీ నీ తండ్రి ఎదురు చెప్పొచ్చు కదా అన్నాడు షాడో. బరువుగా నిట్టూర్చి తల అడ్డం తిప్పింది కెటీనా. ఆ మాటకు సమాధానం ఇవ్వబోతుండగా వినవచ్చింది భయంకరమైన గర్జన ఒకటి. అదిరిపడి లేచింది కెటీనా. రాజు, సింహపు గర్జనది. గుంపుగా వేటకు బయలుదేరినట్లున్నాయి. మనం ఇక్కడే ఉంటే ప్రమాదం తప్పదు అంటూ చితుకుల మంటమీద ఇసుకను విరచిమ్మి ఇసుక గుట్టలమీదికి పరుగుతీసింది కెటీనా. ఆమె వెనుకగా అడుగులు వేస్తున్న షాడో చెవులకు అస్పష్టంగా వినవచ్చింది మరో విధమైన శబ్దం ఒకటి. ఎవరో చొక్కా పట్టుకుని ఆపేసినట్లు ఆగిపోయి వెనుతిరిగాడతను. కమాన్ రాజు, కమాన్! ఆందోళనగా పిలిచింది కెటీనా. అస్పష్టంగా వినవచ్చిన శబ్దం ఈసారి మరింత స్పష్టంగా షాడో చెవులను చేరుకుంది. యు డర్టీ ఓల్డ్ బాస్టర్డ్, నన్ను క్రింద పడేసి పారిపోయినందుకు బుద్ధొచ్చిందా అనుకుంటూ బెల్టు వెనుక ఉన్న రివాల్వర్ని బయటికి లాగుతూ ఆ శబ్దం వినవచ్చిన దిశకు పరుగుతీశాడు షాడో. వద్దు రాజు, వద్దు, పోవద్దు పెద్దగా అరిచింది కెటీనా. ఆ మాటలు వినబడినట్లు సూటిగా ముందుకు పోయాడు షాడో. ఇసుక గుట్టను దిగి 100 అడుగులు కూడా వేయకముందే ఎదురువచ్చింది ముసలి ఒంటె. ఒంటరిగా రాలేదది. దాని వెనక జట్లు జట్లుగా వెంబడించి వస్తున్నాయి 10 ఎడారి సింహాలు. షాడోని చూడగానే చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం చేసి స్ట్రెయిట్గా అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చింది అతని ఒంటె. విపరీతమైన భయం ధ్వనిస్తోంది దాని గొంతులో. బాగా ఉన్న ఆ ఒక్క కన్ను షాడోనే చూస్తోంది. చలించిపోయింది షాడో హృదయం. ఆల్ రైట్ ఓల్డ్ బేగ్,
నీ కొంపలు ముంచుకోవటమే కాకుండా ఇప్పుడు నా కొంపల్ని కూడా ముంచే పరిస్థితిని తీసుకొచ్చావు. ఆల్ రైట్, పోయి ఆ గుట్టల చాటిన దాక్కో అంటూ దగ్గరికి వచ్చిన ఒంటె ముఖం మీద చరిచి రివాల్వర్ని సింహాలకేసి గురిపెట్టాడు. తమ నోటికి అందిందని అనుకున్న ఆహారానికి అడ్డుగా నరుడు నిలబడి ఉండటాన్ని గమనించి భీకరంగా అరిచి మరింత వేగంగా ముందుకు దూకాయి సింహాలు. ధన్మని ప్రేలింది షాడో చేతిలోని రివాల్వర్. ఉన్నట్లుండి గాలిలోకి ఎగిరి తల్లక్రిందులుగా పల్టీ కొట్టింది ఒక సింహం. అది నేలను తాకకముందే మరోసారి గర్జించింది షాడో రివాల్వర్. వికృతంగా అరిచి ముందుకు పడిపోయింది మరో సింహం. మంత్రం వేసినట్లు ఆగిపోయాయి మిగిలినవన్నీ. షాడో వంక కోరగా చూస్తూ మెల్లిమెల్లిగా ప్రక్కలకు జరగటం ప్రారంభించాయి. చెమటలు పట్టాయి షాడో చేతులు. ఒంటెమీది జాలితో గుడ్డిగా సింహం మీద కలబడ్డాడు గాని ప్రమాదంలో చిక్కుపడినట్లు గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదతనికి. రివాల్వర్లో ఉన్నవి 4-4 బుల్లెట్లు. గురి తప్పకుండా కొట్టగలిగినా మరో 4 సింహాలు క్రింద పడతాయి. మిగిలినవి చూస్తూ ఊరుకుంటాయా? ఖాళీ అయిన తన రివాల్వర్ని తిరిగి లోడ్ చేసుకునే అవకాశాన్ని అవి ఇస్తాయా? అతని ఆలోచనల్ని గ్రహించినట్లు చెవులు చిల్లులు పడే విధంగా గర్జిస్తూ అతని వైపు లంఘించాయి 2 సింహాలు. ఎడమ కాలిని వంచి ఇసుక మీద మోకరించాడు షాడో. నీలం రంగు మెరుపుల్ని వెలువరిస్తూ ప్రేలింది అతని రివాల్వర్. నిశ్శబ్దంగా ఇసుక మీద పడింది ఒక సింహం. చటుక్కున ప్రక్కకు గెంతి వింటి నుంచి వెలువడిన బాణంలా వచ్చి షాడో మీద పడింది 2వది. డెస్పరేట్గా ట్రిగ్గర్ని నొక్కాడు షాడో. సింహపు పంజా తగిలి తప్పిపోయింది గురి. రివాల్వర్ ఎగిరి అవతల పడిపోయింది. ఆకాశం బ్రద్దలయ్యేలా గర్జిస్తూ ముందుకు దూకాయి మిగిలిన సింహాలన్నీ. పంజాను ఎత్తి షాడో గుండె మీద కొట్టటానికి సిద్ధంగా ఉంది అతని మీదికి లంఘించిన సింహం. తన పని అయిపోయిందనుకున్నాడు షాడో. గుడ్ బై టు ఎవ్రీబడి, గుడ్ బై టు అసైన్మెంట్ అంటూ మీదికి వస్తున్న పంజాను పట్టుకుని బలమంతా ప్రయోగించి ప్రక్కకు గుంజాడు. అదే సమయంలో అతను ఎదురుచూడని సంఘటనలు 2 జరిగాయి. ఆయుధాలు వెంట పెట్టుకు వచ్చినట్లు కనిపించని కెటీనా తన దుస్తుల చాటు నుంచి ఒక రివాల్వర్ని తీసి ముందుకు వస్తున్న సింహాలను పడగొట్టడం ప్రారంభించింది. ఇసుక గుట్టల చాటుకు పారిపోయిన ముసలి ఒంటే షాడో మీద కలబడిన సింహాన్ని చూడగానే కోపంతో బొసలు కొడుతూ వచ్చి ముందు కాళ్లతో లాగిపెట్టి తన్నింది. బాధతో మతిపోయింది సింహానికి. షాడో చేతిలో ఉన్న పంజాను వదిలించుకుని ఆ ఒంటె మీదికి లంఘించింది. కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పాము పడగ మాదిరిగా కదిలింది షాడో చేయి. బూటు ప్రక్కన ఉన్న డాగర్ను బయటకు లాగి బలమంతా ప్రయోగించి దాని గుండెల మీద పొడిచాడు. గురకలు పెడుతూ ప్రక్కకు దూకిందది. 2 అడుగులు వేసి తల విదిలించింది. విదిలిస్తుండగానే మడతపడ్డాయి దాని కాళ్ళు. అలాగే ఇసుక మీదకు వాలి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. డాగర్ని రెడీగా పట్టుకుని మిగిలిన సింహాల వైపు తిరిగాడు షాడో. ఎక్కడున్నాయవి? కెటీనా రివాల్వర్ ధాటికి జడిసిపోయి ఎప్పుడో పారిపోయాయి. ప్రమాదం తప్పిపోయిందని నికరంగా తెలియగానే కాళ్లలోని శక్తి నశించినట్లు ఇసుకలో కూర్చుండిపోయాడు షాడో. నీకసలు మతేమైనా ఉందా? మన అదృష్టం బాగుండబట్టి తప్పిపోయింది ప్రమాదం. ఎడారి సింహాలను ఒట్టి రివాల్వర్తో ఎదిరించి ప్రాణాలు దక్కించుకున్నవాళ్లు అసలు ఎవరైనా ఉన్నారా? షాడో చేయి పట్టుకుని లేవదీస్తూ కోపంగా అన్నది కెటీనా. చిన్నగా నవ్వి ఓల్డ్ బేగ్ వైపు నడిచాడు షాడో. మొండితోకను అటూ ఇటూ ఓపుతూ వచ్చి అతని భుజాన్ని కొరికిందది. ఆల్ రెడ్ బ్లడీ ఈడియట్, ప్రాణాలు దక్కాయని సంతోషించకు, ఇక్కడి నుంచి నీకు డ్యూటీ ప్రారంభమవుతుంది అంటూ కెటీనాను ఎత్తి దానిమీద కూర్చోబెట్టాడు షాడో. అభ్యంతరం చెబుతున్నట్లు ఎగిరి గంతులు వేసింది. లాగిపెట్టి జబ్బలమీద తన్నాడు షాడో. దెబ్బపడిన మరుక్షణం పరుగు ప్రారంభించిందది. కెటీనా చేయి అందుకుని ఒక్క గంతులో ఆమె వెనక్కు చేరుకున్నాడు షాడో. మడమలతో అదిలించి కెటీనా చూపించిన మార్గంలోకి మళ్లించాడు ఆ ముసలి ఒంటెను.